వచ్చే నెల ఫిబ్రవరి 1వ తారీఖున రిలీజ్ కాబోతున్న మా చిత్రం సకల కళ వల్లభుడండి. మరి ఈ చిత్రం గురించి ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ గౌరవనీయులు అజయ్ పట్నాయక్ గారే మాట్లాడాల్సింది మనం చేసుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు అజయ్ పట్నాయక్. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ని. యాజ్ యూజువల్ ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేదే ఈ ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్కి ప్రొడ్యూసర్స్కి అందరికి థ్యాంక్స్ అని. బట్ నేను చెప్పే థ్యాంక్స్ డిఫరెంట్, ఎందుకంటే శివ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. అంతకుముందు సినిమా చేస్తాం, మేము ఆశించిన స్థాయిలో అది రీచ్ అవ్వలేదు. అయినా 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ కష్టపడి వేరే ప్రొడ్యూసర్ని తెచ్చుకొని మళ్ళీ నా దగ్గరికే వచ్చాడు. అప్పుడు నేను ఒక మాట అన్నా, ఈసారి ఐటమ్ సాంగ్స్ చేద్దాం, ఫుల్ మాస్ బీట్ చేద్దాం, మంచి ప్రొడ్యూసర్ని తీసుకో, మంచి హీరోని తీసుకో అన్నా. డ్యాన్స్ చేసే హీరో, నిజంగా మంచి ప్రొడ్యూసర్లు వచ్చారు. మేము ఎక్స్పెక్ట్ చేసింది 20% మా హీరో గారి నుంచి, బట్ హీ రీచ్డ్ 100%. మా సాంగ్స్ ఆల్రెడీ 8 లక్షల వ్యూస్ వచ్చాయి, మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీకి కూడా అలాగే మంచి రెస్పాన్స్ వచ్చి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ 2019లో ఒక హిట్ పడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం, అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సకల కళా వల్లభుడు ఈ సినిమాని మేము ఈ ఫిబ్రవరి 1వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. బీరం సుధాకర్ రెడ్డి గారి ప్రజెంట్స్తో సంయుక్తంగా మేము సింహ ఫిలిమ్స్ అండ్ దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాం ఈ చిత్రాన్ని. ఈ నిర్మాణంలో మీ అందరూ సహకారం మాకు ఎంతో అందించారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మీ ముందుకి రాబోయే ఈ సినిమాని రిలీజ్ చేసే ఒక ఈవెంట్ కింద మేము ముందుకు వస్తున్నాం. ఈ సినిమా యొక్క విశేషాలు మీకు చెప్పాలంటే ఈ యొక్క ఎంటర్టైనర్గా మీ ముందుకు వస్తుంది, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కామెడీ జోనర్లో. చాలా మీకు ఇంతకుముందే చెప్పాను నేను, ఈ సినిమాలో తనిష్క్ రెడ్డి మా హీరో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ని ఇచ్చారు. అలాగే మిగతా ఆర్టిస్ట్స్ అందరూ, హీరోయిన్ అండ్ ఐటమ్ సాంగ్ గర్ల్ మన వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఈ సినిమాలో మనకి వాళ్ళ పెర్ఫార్మెన్స్ అందించారు. అలాగే మేము ఈ యొక్క సినిమాలో అందరూ కొత్త వాళ్ళని అనుకుంటున్నారు, కానీ వీళ్ళెవరు కొత్త వాళ్ళు కాదు. ఇఫ్ యు సీ దేర్ పెర్ఫార్మెన్సెస్ డెఫినెట్లీ యూ లవ్ ఇట్. వాళ్ళు ఎంత అద్భుతంగా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని తీసుకున్న చేశారంటే చాలా అద్భుతంగా వాళ్ళు పెర్ఫామ్ చేశారు ఈ సినిమాలో. కళా వల్లభుడు ఫిబ్రవరి 1వ తారీఖున రిలీజ్ అవుతుందండి. సినిమా గురించి 3 ముక్కలు చెప్తానండి, ఎక్కువేం లేదు. 100% ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఎంటర్టైనర్, యాక్షన్ ఎంటర్టైనర్, ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది అని నమ్ముకుంటూ ఉన్నామండి. మనకి కొన్ని సినిమా చూస్తున్నప్పుడే చేస్తున్నప్పుడే ఒక ఐడియా వచ్చేస్తుంది కదా, అట్లా అనమాట. మనకి ప్రొడక్షన్ ఉన్నప్పుడే లేకపోతే మేము ల్యాబ్లో చూసినప్పుడు మాకు అర్థమైపోతుంది కదండి, అట్లా అనమాట. మ్యూజిక్ సూపర్, చాలా బాగా ఇచ్చాడు అజయ్. ఓకే, కెమెరామెన్ మన సాయి చరణ్. హలో, యా, మంచి కెమెరామెన్ దొరికారండి, మంచి టెక్నీషియన్స్ ధర్మేంద్ర గారు. ఓకే, ఎడిటర్ మా ఎడిటరు. సో మా టెక్నీషియన్స్ అందరూ, లేకపోతే మా ప్రొడ్యూసర్స్ అందరూ, మా ఆర్టిస్టులు అందరూ కలిసి గట్టుగా ఎంతో హార్డ్ వర్క్తో చేసిన సినిమా, అండ్ అవుట్పుట్ సూపర్ వచ్చింది. అండ్ ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసాము, మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. అంటే ఎస్పెషలీ ఈ బీ సెంటర్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, నైజాం ఏరియా నుండి కానీ, ఆంధ్ర నుండి కానీ, సీడెడ్ నుండి కానీ. చాలా బాగుంది అండ్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అని నమ్మకం ఉంది. సో దీంట్లో ఏంటంటే, ముందుగా మా డైరెక్టర్ శివగణేష్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అజయ్, మ్యూజిక్ డైరెక్టర్ నాకు మంచి ఫ్రెండ్ సాయి చరణ్ మంచి ఫ్రెండ్, మా ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, అండ్ మా వెనుక నుండి మాకు ఎన్నో రకంగా సహకారం అందించిన కిషోర్ గారు, త్రినోద్ గారు, ప్రతి ఒక్కరూ అన్ని రకాలుగా మాకు సహకరించారండి, 100% ఎఫర్ట్స్ ఇచ్చారు. అండ్ ఆర్టిస్ట్ గురించి చెప్పాలంటే, ఫస్ట్ ఆల్ క్రెడిట్ గోస్ టు తనిష్క్ రెడ్డి. చంద్ర సకల కళా వల్లభుడు, దీంట్లో నవరసాలు ఉన్నాయండి. తనిష్ రెడ్డి అద్భుతంగా పోషించాడు, హీరోకి ఫాదర్గా నేను చేశాను. ఇక శివగణేష్ డైరెక్టరు చిన్నవాడైనా చాలా పెద్దగా ఆలోచించి చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు సినిమాని. ఇక ప్రొడ్యూసర్స్ నలుగురు కదండి, నలుగురు ప్రొడ్యూసర్స్ కుర్రాళ్ళే అద్భుతంగా. నాకు ప్రొడ్యూసర్స్ అని నాకు లొకేషన్లో ఎప్పుడు తెలియదు, వాళ్ళు ఎప్పుడు వచ్చేవారో ఎప్పుడు వెళ్ళేవారో తెలియదు. చాలా మంచి ట్రీట్మెంటు, కష్టపడి చేశారు అందరూ, యంగ్ బ్యాచే నేను తప్ప. కాబట్టి ఈ సినిమా హిట్ అవ్వాలని
డైరెక్టర్ గారికి ఇంకా ఎన్నో సినిమాలు రావాలని, మా హీరోకి టాప్ 10 హీరోస్లో ఒకరిగా ఉండాలని, ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు తెచ్చిపెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ హావ్ డన్ అ స్పెషల్ అపియరెన్స్ సాంగ్ నేమ్ తెక్కరెగిన. దట్ ఆల్సో టుక్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇట్ వాస్ డిఫికల్ట్ బట్ సమ్ హౌ వీ మేనేజ్ వెల్. కీప్ షోయింగ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. జై హింద్. మేడం, నా పేరు మేఘలా ముక్తా. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు దిస్ ఇండస్ట్రీ, టు మై ప్రొడ్యూసర్స్, మై డిరెక్టర్ అండ్ ఆఫ్ కోర్స్ టు మై హీరో, దట్ దే గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ టుడే ఐఎమ్ హియర్. ప్లీజ్, ఐ వర్క్ రియలీ హార్డ్ ఇన్ దిస్ మూవీ యాజ్ ఐ యాక్చువల్లీ డోంట్ నో తెలుగు. సో ప్రే ఫర్ మీ అండ్ బ్లెస్ మీ టు వాచ్ ద మూవీ. థ్యాంక్ యూ. సో అందరు మాట్లాడేశారు అనేది కూడా మర్చిపోయాను నేను. ఐ వాజ్ జస్ట్ థింకింగ్ అన్నమాట. సో అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే థ్యాంక్ యూ ఎవ్రీవన్. అంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఆపాలో కూడా అర్థం కావట్లేదు. సో ఫిబ్రవరి 1 విడుదలండి సినిమా. ఫస్ట్ బీరం సుధాకర్ రెడ్డి గారికి చాలా పెద్ద థ్యాంక్స్. ఆయన సినిమా కాకుండా మా వైపు ఒక అడిగేసి మమ్మల్ని రిలీజ్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు. అండ్ దిస్ ఈజ్ అ మెసేజ్ కొత్త వాళ్ళకి అందరికీ నేను చెప్పాలనుకుంటున్నా. మనకు థియేటర్స్ ఇవ్వరు, రిలీజ్ ఉండదు, అది ఇది అంటారు కదా, అలాంటిది ఏం ఉండదండి. మన సినిమాలో కంటెంట్ ఉంటే మనకు సంబంధం లేని వాళ్ళు కూడా ముందుకు వచ్చి సాయం చేస్తారు. ఇంతకుముందు నేను బీరం సుధాకర్ రెడ్డి గారు మాకు కానీ ఎవరికి కానీ ఇంతకుముందు తెలీదు, బట్ ఈ సినిమా బాగుంది అన్నప్పుడు హీ హస్ కమ్ టు ద సపోర్ట్. సో అలా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మేక్ గ్రేట్ సినిమా. అండ్ నేను మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకోవట్లేదు, టెక్నీషియన్స్ చెప్పుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి వర్క్ వాళ్ళు పర్ఫెక్ట్గా చేశారు. శివ గణేష్ అనే వ్యక్తి యంగ్ ఉన్నప్పుడే నేను డైరెక్టర్ అవ్వాలని, అది ఆయన డ్రీమ్, మా డ్రీమ్ కాదు. సో ఆ డ్రీమ్కి ఆయన కష్టపడి ఆయన పర్ఫెక్షన్ ఆయన వర్క్ చేసుకున్నారు. అలాగే అజయ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఒక పర్ఫెక్ట్ మ్యూజిక్ తీసుకున్నారు. సో సేమ్ థింగ్ విత్ సాయి చరణ్, మా డిఓపి కానీ, అనీష్ కొరియోగ్రాఫర్ కానీ, అండ్ ద హీరోయిన్స్ మేఘలా ముక్తా అండ్ అలెక్సియస్ మెక్లౌడ్. దర్పణంలో నా సినిమా హీరోయిన్ అండి, అది నెక్స్ట్ మేలో రిలీజ్ అవుతుంది. అడగగానే షీ హస్ కమ్ అండ్ డన్ ద సాంగ్ తెలుగు రాకున్నా లాస్ట్ డే షీ ప్రాక్టీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేఘలా గారు, షీ హెస్ వర్క్డ్ వెరీ హార్డ్. భాష రాదు, అండ్ నాట్ ఈవెన్ ఇండియా, బంగ్లాదేశ్ అయ్యేసరికి హిందీ కూడా వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. సో షీ హెస్ ఆల్సో వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అబౌవ్ ఆల్, కొందరు టెక్నీషియన్స్కి నేను థ్యాంక్స్ కాదు కానీ ఐ వాంట్ టు టేక్ దేర్ నేమ్స్. వాళ్ళు ఫస్ట్లో సినిమాకి సంబంధం లేకుండా దే జాయిన్. విజయ్ హ్యాస్ కట్ ద ట్రైలర్స్ అండ్ టీజర్స్ చాలా బాగా చేశాడు. అండ్ నాని ఫ్రమ్ నషా స్టూడియోస్ లిరికల్ వీడియోస్ చాలా, అంటే ఎవ్రీడే నాతో డిస్కస్ చేసి వచ్చి అజయ్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ శివ గారి దగ్గరికి వెళ్ళి, హీ హాస్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్. ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు అతని సంబంధం లేదు, బట్ లిరికల్స్ చాలా బాగా చేశాడు. అండ్ ఇప్పుడు థియేటర్స్లో కలుద్దాం. అండ్ 100 and above థియేటర్స్ అండి. వి స్టార్టెడ్ విత్ 60, అదే చెప్పాను. ఓన్ రిలీజ్ అనుకున్నప్పుడు 60 వస్తాయేమో అనుకున్నాము. జనాలు సపోర్ట్ చేసేవరకు ఇట్స్ కమింగ్ టు 100 అండ్ వీ గెటింగ్ గుడ్ రెస్పాన్స్. ఇట్లా డిజిటల్ అని వీళ్ళని అందరూ, ఎవ్రీ వన్ ఇస్ సపోర్టింగ్. మీడియా కనీసం నాకు తెలిసి 16-17 ఒక 20-30 కెమెరాలు ఉన్నాయండి. కొత్త సినిమా చిన్న సినిమాని సపోర్ట్ చేయకపోతే ఇంతమంది రారు. సో ఎవ్రీ వన్ ఇస్ కమింగ్. మన సినిమాలో కంటెంట్ ఉంటే అందరూ సపోర్ట్ చేస్తారు. దట్ వాట్ ఐ వాంట్ టెల్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ పృథ్వీ గారు 30 ఇయర్స్ రాలేదు, ఆయన చాలా మిస్ అవుతున్నా. సార్ అంటే మూడ్ వేరేలా ఉండేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్.